ఇప్పుడు మన శరీరంలో గడ్డలు వచ్చినప్పుడు అవి క్యాన్సర్ గడ్డ లేకపోతే నార్మల్ గడ్డ అని ఎట్లా తెలుసుకోవచ్చు? బరువు తగ్గడము, ఆకలి తగ్గడము, జ్వరం రావడము వంటి లక్షణాలు ఉంటాయి. కేవలం మనకి గడ్డ వచ్చింది కదా అని క్యాన్సర్ అని నిర్ధారించకూడదు. 60-70% ఛాన్సెస్ ఆ గడ్డ ఇన్ఫెక్షన్ అయ్యేందుకే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే క్యాన్సర్ అంత కామన్ కాదు కదా. నమస్కారం అండి, మీతో మాట్లాడుతుంది డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ చిన్న చిన్న గడ్డలతో మెడ ప్రాంతంలో, తలపైన, చెంకల్లో ఉన్న పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి, ఇది డాక్టర్ ఏదో క్యాన్సర్ గడ్డ వచ్చేసింది, లింఫోమా ఉంటుంది అని చెప్పి భయపడే సిచ్యువేషన్స్ కొన్ని వచ్చినాయి. దీని గురించి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాము. ఇప్పుడు మన శరీరంలో గడ్డలు వచ్చినప్పుడు అవి క్యాన్సర్ గడ్డ లేకపోతే నార్మల్ గడ్డ అని ఎట్లా తెలుసుకోవచ్చు అని చూసినట్లయితే, జనరల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గడ్డ వచ్చిందనుకోండి 60-70% ఛాన్సెస్ ఆ గడ్డ ఇన్ఫెక్షన్ అయ్యేందుకే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే క్యాన్సర్ అంత కామన్ కాదు కదా. సో క్యాన్సర్ అనేది అరుదుగా వచ్చే ప్రాబ్లమే. జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ ఏదో ఇన్ఫెక్షను అయి ఉండేకే ఛాన్సెస్ ఎక్కువ. ముఖ్యంగా మెడ ప్రాంతాల్లో వచ్చే గడ్డలు యూజువల్గా టాన్సిల్స్ ఉన్న పేషెంట్స్కి సాధారణంగా వస్తుంటాయి. సో అవి ఇన్ఫెక్షన్ వల్ల, టాన్సిల్స్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ లింఫ్ గ్రంథులు కొద్దిగా వాడడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఈ లింఫ్ గ్రంథులు ఏం చేస్తాయండి, మనకి ఇమ్యూన్ సిస్టమ్ని ఇస్తాయి. అంటే ఇప్పుడు లింఫ్ గ్రంథులు ఒక స్టేషన్లుగా మన శరీరంలో విడిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు మెడ ప్రాంతంలో ఒక స్టేషన్ అని చెప్పొచ్చు, తర్వాత ఛాతిలో ఒక స్టేషన్, అంటే పోలీస్ స్టేషన్, మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నట్టు మన ఛాతిలో ఒక స్టేషన్ ఉంటుంది. లింఫ్ నోడ్స్, అవన్నీ లింఫ్ నోడ్స్ అనేవి గుంపుగా ఉంటాయి. వాటి పని ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇన్ఫెక్షన్ రాకుండా పోరాడే పని వాటిది. అట్లా ఛాతి లోపల, చంకలో, తర్వాత ఉదరంలో, గజ్జల్లో, ఇంకా రకరకాల ప్రాంతంలో ఈ లింఫ్ నోడ్స్ ఉంటాయి జరుగుతుంది. ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎదుర్కోవడానికి అవి ఏవైతే ఉంటాయి అవి సైజ్ పెంచుకుంటాయి. సైజ్ ఎందుకు పెంచుకుంటాయి, ఆ లోపల లింఫోసైట్స్ వాటితో ఫైట్ చేయాలి కదా. ఫైట్ చేయాలంటే వాటి సైజ్ కొద్దిగా పెరుగుతాయి. సో ఆ పెరగడం అనేది సాధారణంగా ఇన్ఫెక్షన్లో చూస్తామని చెప్పేది. సో కొన్నిసార్లు కొన్ని రకాల టీబీ వంటి ఇన్ఫెక్షన్స్ కొన్నిసార్లు ఉంటాయి. వాటిలో అడిషనల్గా పేషెంట్ బరువు తగ్గిపోవడం, దగ్గు రావడము, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. సో అప్పుడు కూడా ఏంటంటే క్యాన్సర్ కంటే కూడా ఈ టీబీ వంటి ఇన్ఫెక్షన్ ఉంటుందా అని ఆలోచించడం ఇంపార్టెంట్. చాలా మట్టుకు లోకల్ ఇన్ఫెక్షన్స్ వల్లే పెరుగుతాయి. సెకండ్, కొన్నిసార్లు అన్యూజువల్ పరిస్థితుల్లో టీబీ వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల పెరుగుతాయి. కొన్నిసార్లు కొంతమందిలో ఏ లక్షణాలు ఉన్నా హ్యాపీగా ఉంటారు, కానీ చిన్న 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 నోట్స్ ఉంటాయి. కొన్నిసార్లు అవి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. గజ్జల్లో సాధారణంగానే మన శరీరంలో ఇంగ్వైనల్ ఏరియా, ఆ గజ్జల్లో ఏంటంటే కొన్ని నోట్స్ కొద్ది పెద్దగానే ఉంటాయి జనరల్గా. సో అవి రియాక్టివ్ నోట్స్ అంటాం. జనరల్గానే సైజ్ కొద్దిగా ఎక్కువ ఉండడం జరుగుతాయి. ఇవి కాకుండా రేర్గా వచ్చే ప్రాబ్లం లింఫోమా. లింఫోమా నోట్స్ అనేవి ఎట్లుంటాయి అని చూస్తే, లింఫోమా నోట్స్ జనరల్గా పెయిన్ఫుల్ ఉండవండి. మల్టిపుల్ ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి, చిన్నగా కూడా కొన్నిసార్లు ఉండొచ్చు, కానీ గుత్తులు గుత్తులుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు పేషెంట్కి ఈ వాపులతో పాటు బరువు తగ్గడము, ఆకలి తగ్గడము, జ్వరం రావడము వంటి లక్షణాలు ఉంటాయి. ఇంకా వాళ్ళ హీమోగ్రామ్, సిబిపి రిపోర్ట్లో హీమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ ప్లేటెట్లో హెచ్చు తగ్గులు ఉండడం చూస్తుంటాం. కానీ ఏదేమైనా కానీ కేవలం మనకి గడ్డ వచ్చింది కదా అని క్యాన్సర్ అని నిర్ధారించకూడదు. సింపుల్ ప్రొసీజర్స్ కొన్ని ఉన్నాయండి. ఎఫ్ఎన్ఏసి ట్రూ కట్ బయాప్సీ ఉంటాయి, ఆ నోడ్ నుంచి చిన్న శాంపుల్ తీసుకొని మనం టెస్టింగ్ పంపించినామంటే క్లియర్గా తెలిసిపోతుంది. ఇక టెస్టింగ్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఎఫ్ఎన్ఏసీ అంటే నోడ్ నుంచి నీడిల్తో చిన్న ద్రవరూపం, ద్రవంలో ఒక ఫ్లూయిడ్ తీసుకొని స్లైడ్ పైన, అంటే చిన్న గాజు స్లైడ్ లాగా ఉంటుంది, దానిపైన స్ప్రెడ్ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తారండి. అది ఫస్ట్ టెక్నిక్, చాలా సింపుల్ టెక్నిక్, దాంట్లో ఒక ఐడియా వస్తుంది. అది కాకుండా ట్రూ కట్ బయాప్సీ అంటారు, ఒక సన్న బయాప్సీ, ఒక తీగలాగా ఒక బయాప్సీ పీస్ని లింఫ్ నోడ్ నుంచి తీసుకొని అది మన మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసి చూసి, దాన్ని ట్రూ కట్ బయాప్సీ అంటాం. సో సెకండ్ టెస్ట్. కొన్నిసార్లు ఈ రెండింటిలో తెలియకపోతే ఎక్సిషన్ బయాప్సీ అంటాం, అంటే ఆ నోడ్ మొత్తాన్ని ఇంటాక్ట్గా తీసుకోవడం అనేది. ఇది జనరల్గా ఆపరేషన్ థియేటర్లో మైనర్ సర్జరీ అంటాము, అనస్థీషియాలో చేసే ప్రొసీజర్. సో బేసిక్ స్టెస్ట్ నుంచి అటు అవసరమైతే ఎక్సిషన్ బయాప్సీ వరకు మనకి దేని అవసరం బట్టి చూసుకొని ఆ శాంపుల్ నుంచి మనం 100% మనము ధృవీకరించవచ్చు ఇది ఏ ప్రాబ్లం అనేది. సో ఈ నోడ్ బయాప్సీ వచ్చిన తర్వాత మైక్రోస్కోప్ కింద కొన్ని స్పెషల్ స్టెయిన్ అంటాం, ఐఎస్ ఇమ్యూనోస్టోకెమిస్ట్రీ, ఇన్ఫెక్షన్ సంబంధించిన మార్కర్స్ ఇవన్నీ వేసిన తర్వాత 100% మనకి ఇది ఏ ప్రాబ్లం అని నిర్ధారణ అవుతుంది.